లక్ష్మీ పార్వతి గారు నన్ను పిలవలేదని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అసలు ఈ ఆమె మాటలను ఎలా చూసుకోవాలి లక్ష్మీ పార్వతి అనే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారి పేరును వాడుకుంటూ ఆమె జీవనం కొనసాగిస్తూ ఉంది ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను పిలవలేదు అంటూ ఉన్నారు అది పిలవడానికే ఉన్న మీ ఇల్ల రాష్ట్రపతి భవన్ దానికి అక్కడికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రయారిటీస్ ఉంటాయి వీటిని బట్టి పిలుస్తారు ఎవరు పడితే వాళ్ళు రాష్ట్రపతి భవన్లోకి ఎలా పిలుస్తారమ్మా ఆ మాత్రం మీకు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆమె ఎన్టీ రామారావు గారు నా భర్త కాబట్టి నన్ను ఎందుకు పిలువలే అంటుంది ఒకటండి ఆమె ఎప్పుడైతే తెలుగు ప్రజలంతా ఆనందంగా ఉంటారో అప్పుడు ఏమొచ్చి ఎన్టీఆర్ పేరు ఉపయోగించుకొని ఎన్టీఆర్ బారిన చెప్పుకుంటుంది ఆమెని సూటిగా కొన్ని విషయాల్లో ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మీరు ఎక్కడున్నారు ఎన్టీ రామారావు గారి విగ్రహాలను కూలగొట్టినప్పుడు మీరెక్కడున్నారు ఆ రోజు ఎక్కడ మీరు ఎన్టీ రామారావు గారి భార్య అనే విషయం మీకు గుర్తుకురాదు ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమంలో అప్పుడు మాత్రం మీకు గుర్తుకొస్తారు ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ రామారావు గారి పేరు వాడుకునే మీరు ఆయన పేరు ఆయన పేరు ప్రఖ్యాతల్ని ఆ అవసరాల కోసం వాడుకునే మీరు ఈ రోజు ఇలా మాట్లాడడం చూస్తుంటే సిగ్గేస్తూ ఉంది హెల్త్ యూనివర్సిటీకి మార్చిన రోజు ఆ రోజు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కదమ్మా ఉన్నావు ఆ రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకొని నిలదీసి ఉండొచ్చు కదా నా భర్త పేరు పొండే యూనివర్సిటీ నువ్వెవడరా మార్చడానికని ఆ రోజు అడగలేదు ఆ రోజు ఆయనకి సపోర్ట్ అదే అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఊర్లలో పగల కొట్టేస్తుంటే ఆ రోజు కనీసం నువ్వు ప్రశ్నించలేదే ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ రోజు నువ్వు వచ్చి నన్ను పిలవలేదు నన్ను గౌరవించలేదు అంటున్నావు సిగ్గుండాలమ్మా ఇంకొకటి నిజంగా మీరు ఎన్టీ రామారావు గారి పేరును వాడుకుని ఒకప్పుడు పార్టీ కూడా పెట్టారు ఎన్టీ అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా తిరస్కరించారో తెలుసు కదా మీకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అలాంటి స్థితిలో ఉన్న మీరు ప్రజలు మిమ్మల్ని వద్దమ్మా అంటా ఉంటే మీరు వచ్చి మేము ఎన్టీఆర్ బా చెప్పుకొని సిగ్గుగా లేదా అమ్మ మీరు ఇంకొకటి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు మీరు సంస్కారం మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి వయసుకు తగ్గ మాటలు కాకుండా నోటికి ఏది వస్తే ఉందని అని చెప్పి ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి నిజంగా మేలు చేసిన వ్యక్తులను అవమానిస్తూ ఉండే వాళ్ళు మీరు ఎన్టీఆర్ని ఒకప్పుడు అవమానించిన వారిని ఈరోజు మీరు తలపై నెత్తినపై పెట్టుకో మీకు మీ ఈరోజు యువత మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే లక్ష్మీ పార్వతి అనే ఒక ఆమె ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ ఆయనకు అపఖ్యాతిస్తూ ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు ఒక మహనీయుడు ఒక యుగ పురుషుడు అలాంటి వ్యక్తిని కొన్నిసార్లు ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు ఆ రోజు స్వార్థం కోసం ఎన్టీ రామారావుని ఎట్ల బట్టి అట్లా దూషించి శాసనసభలో ఎట్ల పడితే అట్ట మాట్లాడారు వాళ్ళు ఈ రోజంతా ఎన్టీఆర్ పైన కపట ప్రేమ చూపిస్తున్నారు ఎన్టీ రామారావు అంటే వాళ్ళకేదో అమితమైన భక్తి ఉన్నట్టు మిగతా వాళ్ళకి ఎవరికి ఎన్టీ రామారావుకి మిగతా వాళ్ళంతా అన్యాయం చేసినట్టు వీళ్ళు చూపిస్తున్నారు నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే ఎన్టీ రామారావుకి ఎవరన్నా న్యాయం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అదేవిధంగా ఎన్టీఆర్ కుమార్తెలు ఎన్టీఆర్ కుమారులు చేశారు ఎన్టీ రామారావు గారికి న్యాయం మిగతా వాళ్ళంతా రాజకీయ స్వార్థాల కోసం ఎన్టీఆర్ను ఉపయోగించుకొని ఇతర పార్టీ నాయకులు ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కానీకుండా ప్రధానమంత్రి కానీకుండా ఆయన్ని ఎట్ల పడితే అట్లా దూషించి అవమానించిన మీరు ఈరోజు ఈ ఈ జనరేషన్ వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పి ఎన్టీ రామారావు గారిపైన కపట ప్రేమ చూపిస్తున్నారు సిగ్గుపడాలి ఆయన ఎవరో ఉండవల్ల అరుణ్ కుమార్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్ వాది రాజశేఖర రెడ్డి అప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి పొగుడుకుంటూ ఉండేవాడు ఇలాంటి వ్యక్తులంతా దిగజారిపోయి ఈరోజు ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోవడంతో ఆ రోజు ఆయన అవమానించిన ఈ వ్యక్తులు ఈరోజు ఎన్టీ రామారావు పైన కపట ప్రేమ చూపిస్తున్నారు నిజంగా ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలు బతుకున్నాయంటే ఈరోజు తెలుగు జాతిలో ఎన్టీ రామారావు గారి పేరు విరా విరాజులు ఉందంటే దీంట్లో ప్రముఖ పాత్ర చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు చేసిన పనులు కొనసాగిస్తూ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తూ ప్రతిరోజు ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసే విధంగా అనేక కార్యక్రమాలు అనేక పథకాలకు ఆయన పేర్లు పెట్టి గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాంటి మహనీయుడిని వెన్నుపోటు అని చెప్పి అవమానిస్తూ ఉన్నారు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారి పేరుని ప్రఖ్యాతుల్ని ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు తెలుగు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు ఆమె కూడా ఒక మహిళ అనే విధంగా మర్చిపోయి పురంధేశ్వర్ మేడని భువనేశ్వర్ మేడని కూడా ఇష్టం ఉన్న రీతిగా మాట్లాడడం జరిగింది అసలు ఈ మాటలను ఎలా చూసుకోవాలి నిజంగా ఎన్టీ రామారావు గారి కుటుంబం మీద ఆమెకు ప్రేమ ఉందా ఎన్టీ రామారావు గారి కుటుంబం మీద ప్రేమ ఉంటే ఈమె ఇలా చేసేది కాదండి ఈమెమంటే ఆమె స్వార్థం కోసం నేను ఇంతకుముందు కూడా చెప్పా ఈమె యొక్క అవసరాల కోసం ఆమె యొక్క స్వార్థం కోసం ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరును వాడుకుంటూ ఎన్టీ రామారావు కుటుంబం పైన విషయం చెమ్ముతూ ఉంది భువనేశ్వరి గారి గురించి పురంధేశ్వరి గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు లక్ష్మీపార్వతి గారు అసలు మీ స్థాయి ఏంటి మీ బతికేంటి మీరేంది మాట్లాడేది భువనేశ్వరి గారిని పురంధేశ్వరి గారిని వాళ్ళంచెలంచెలుగా ఎదిగారు వాళ్ళ తండ్రి ఆశయాలను కాపాడుతూ భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎంతోమంది అనాథల్ని చదివిస్తూ ఉన్నారు పురంధేశ్వరి గారు రాజకీయ వారసత్వం కొనసాగిస్తూ ఎన్టీ రామారావు గారు ఆశయాల కోసం పాటుపడుతున్నారు వాళ్ళిద్దరూ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డలు వాళ్ళు వాళ్ళ తండ్రి యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు మీరు ఎన్టీ రామారావు గారి పేరును వాడుకొని ఎన్టీ రామారావు గారు వ్యతిరేకించిన పార్టీలతో మీరు కలిసి ఈరోజు ఆయన పెట్టిన పార్టీ పైన విషయం చెబుతున్నారు మీరా వాళ్ళ గురించి మాట్లాడేది ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి లక్ష్మీ పార్వతి గారు మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి ఇంకా దాన్ని మించి మాట్లాడితే ఎవరు సహించరు మరి ఆ అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఎండిపోటు పడిసారు ఇప్పట్లో భారతరత్నం రాకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారని కూడా అంటుంది దీన్ని ఎలా చూసుకోవాలి ఒకటండి లక్ష్మీ పార్వతి గారికి అంత అభిమానం ఉంటే నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారిని కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీ నువ్వు ఈ విధంగా ఏమని పోరాడు అంతెందుకు కనీసం యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూల్చేసినప్పుడు కనీసం మాట్లాడని మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలని అడుగుతున్నారంటే సిగ్గేస్తూ ఉంది నిజంగా మీకు అంత ఉంటే మీ ముఖ్యమంత్రే కదా జగన్మోహన్ రెడ్డిని సిఫార్సు చేయమనండి కేంద్ర ప్రభుత్వానికి అది మాత్రం చేయరు అంటే బురద మాత్రం చంద్రబాబు నాయుడు గారిపైన ఎన్టీ రామారావు గారి కుటుంబం పైన చల్తారు పేరు మాత్రం నేను ఎన్టీ రామారావు గారు చెప్పి విధంగా వాడు ఆ విధంగా వాడుకునే దానికి మీకు నిజంగా సిగ్గు లేదా ఇకనైనా మేల్కోండి లక్ష్మీ పార్వతి గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ మీరు మీకు ఇచ్చే ప్యాకేజీలకి ముడి ముడిపడి ఈ విధంగా ఎట్టబట్టే నటిస్తే ప్రజలు సహించరు మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి తిరస్కరించారు మీ మొహాన్ని ఉమ్మేశారు మీరు వద్దు అని చెప్పి కానీ మీరు ఇంకా సిగ్గు లేకుండా ఈ తెలుగు జాతి బడి ఎన్టీ రామారావు గారి పేరును వాడుకుంటూ మీరు బతకతా ఉన్నారు ఇంకనైనా మార్పు ఆయన పేరు వాడొద్దండి